టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులే అత్యధికంగా ఛార్జ్ చేసే హీరోలుగా రికార్డుకి ఎక్కారు. పవన్ ఒక్కో సినిమాకు 20 కోట్లు తీసుకుంటుంటే మహేష్ అతని బీట్ చేసి 23 కోట్లకు వెళ్ళిపోయాడు. తాజాగా యంగ్ ఎన్టీఆర్ కూడా ఆ హీరోల జాబితాలో స్థానం సంపాదించాడు. మహేష్ పవన్ తర్వాత స్థానంలో ఎన్టీఆర్ నిలిచాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గాను అతను తీసుకున్న పారితోషికం అక్షరాల 18 కోట్లని సమాచారం. ఈ మొత్తాన్ని తారక్ డిమాండ్ చేయకుండానే మైత్రి మూవీ మేకర్స్ ఆఫర్ చేయడంతో ఎన్టీఆర్ ఈ ఫీట్ని అందుకున్నాడు. సినిమా ప్రారంభానికి ముందే 9 కోట్లు తన అకౌంట్లో జమ అయిందట. మిగిలిన మొత్తం రిలీజ్ అనంతరం ఉంటుందని అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట సదరు నిర్మాతలు. టెంపర్ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ కూడా మారిపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. తర్వాత చిత్రం నాన్నకు ప్రేమతో కూడా భారీగానే వసూలు సాధించింది. ముఖ్యంగా నాన్నకు ప్రేమతో చిత్రం ఓవర్సీస్లో కోట్లు వసూలు కొలగొట్టడంతో ఎన్టీఆర్కి అక్కడ మార్కెట్ రేంజ్ పెరిగిపోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మైత్రి సంస్థ ఇంత మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. చూస్తూనే ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.